వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమాదకరంగా మారిన ఒక శబ్దం ఆ శబ్ద తరంగాలు వినిపించని వాళ్ళు వినిపిస్తే బాగుండు అనుకుంటారు విన్నవాళ్ళు వినిపించకపోతే బాగుండు అనుకుంటారు కానీ భూమిపై చాలామంది వాటిని వింటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు కొన్నేళ్ల కిందట అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో భూమిపై చాలా దేశాల్లో ప్రజలు హమ్ అని వినిపించే శబ్దాన్ని విన్నారు అది పాట కాదు మాట కాదు భాష కాదు అరుపులు కేకలు అసలు కానే కాదు అదో రకమైన శబ్ద తరంగం కంటిన్యూగా వినిపించసాగింది వేల మంది దాన్ని విన్నారు సారా అల్లన్ అనే యువతి ఆ శబ్దాన్ని విని ఆశ్చర్యపోయింది అది ఆమెకు చిత్రంగా అనిపించింది తాను ఉన్న ప్రదేశం నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి చూసింది ఎక్కడికి వెళ్ళినా ఆ శబ్దం చెవుల్లో రివ్వమని వినిపిస్తూనే ఉంది మరో చోట వినోన గాలి నుంచి ఏదో శబ్దం వస్తుంది అన్నారు ఇక హల్ రునైను డీజిల్ ఇంజిన్ ఆన్ చేసినట్లుగా శబ్దం వస్తుందని దాన్ని వినలేక తన చెవిలో నొప్పి వస్తుందని అన్నారు అమెరికా డెట్రాయిట్లోని ఓ చిన్న సరస్సు పక్కన వెళ్తున్నప్పుడు హెల్ రునైన్ కి ఈ శబ్దం వినిపించింది మొదట అది విని ఏదో మోటార్ సౌండ్ అయి ఉంటుంది అనుకున్నారు ఆయన కానీ ఎంత దూరం వెళ్తున్నా ధ్వని వినిపిస్తూనే ఉండడంతో ఆయనకు చిరాకొచ్చేసింది అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు దగ్గరలోని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ధ్వనిలో పెరుగుదల తగ్గుదల ఏమీ లేదు అందువల్ల అది అక్కడ నుంచి రాలేదని అర్థమైంది వెంటనే యూనివర్సిటీకి వెళ్ళి తలుపులు మూసి తెరిచి చూశాడు ఏం చేసినా శబ్దంలో మార్పు లేదు ఇలా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసినా శబ్దం మాత్రం ఒకేలా వస్తుండడంతో అది ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకు అర్థం కాలేదు క్రమంగా ఈ శబ్దం మ్యాటర్ పెద్ద సమస్యగా మారింది కొంతమంది అది ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ ఉన్న ఏరియా నుంచి వస్తుంది అన్నారు ఓ వ్యక్తి తనకు దగ్గరలోనే ఉన్న రాగి గనుల లోపలికి వెళ్ళి వింటాడని చెప్పాడు నిజంగానే గని లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత చెవులు మూసుకుంటూ బయటికి వచ్చాడు గనుల లోపల శబ్దం తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పాడు సారా ఎల్లన్ విషయానికే వస్తే ఆమె ఓ రేడియో ప్రసార ఇంజనీర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె ఓ ట్రాన్స్ ని రిపేర్ చేస్తున్న సమయంలో ఈ శబ్దం వినిపించింది ఆమె ఆ శబ్దాలను రికార్డ్ చేసింది ఆమె అమెరికా న్యూమెక్సికోలోని లో నివసించేది ఆ తావోస్ ఎక్కువ మంది ఆ శబ్దాన్ని విన్నట్లు తొలిసారి చెప్పారు వినోనా అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి తాను ఆ శబ్దాన్ని వింటున్నట్లు చెప్పారు ఆ శబ్దం వల్ల తాను నేషనల్ పార్క్ సర్వీస్ లో సరిగా పని చేయలేకపోయానని తెలిపారు ఈ శబ్దం వినే వాళ్ళంతా అప్పట్లో ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు ఈ శబ్దం రేడియో తరంగాల్లో భాగమైన ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అని వాళ్ళు భావించారు ఈఎల్ఎఫ్ అనే దాన్ని అమెరికా నౌకదళం సృష్టించింది ఈఎల్ఎఫ్ ద్వారా నేవీ సముద్రం లోపల ఉండే సబ్ మెరైన్లకు సమాచారాన్ని చేరవేస్తుంది సబ్ మెరైన్లు సముద్రం లోపల ఉంటాయి కాబట్టి సాధారణ రేడియో తరంగాలను అవి అందుకోలేవు అదే ఈఎల్ఎఫ్ అయితే సముద్రం లోపలికి చొచ్చుకొని వెళ్ళగలవు అందువల్ల సబ్మెరైన్లు ఆ తరంగాల్ని అందుకోగలవు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈఎల్ఎఫ్ వ్యవస్థని అమెరికా ఉపయోగిస్తుంది అయితే పంతొమ్మిది వందల డెబ్బైలో గ్రేట్ బ్రిటన్లో తొలిసారి ఈ ధ్వనులు వినిపించాయి తర్వాత కెనడా ఫ్రాన్స్ జర్మనీ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రియా ఆస్ట్రేలియా చైనా న్యూజిలాండ్ లో ఈ ధ్వనులు వినిపించాయి ఈ ధ్వని వినిపించే వారికి చికాకు కలుగుతుంది అదో రకమైన ఇబ్బందిగా ఉంటుంది న్యూ మెక్సికోలోని తావోస్ పట్టణం చిన్నదే జనాభా ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు మనుషులకు వినిపిస్తున్న శబ్దం నావీ ఉపయోగించే ఈఎల్ఎఫ్ ఒకటేనా అనే డౌట్ అప్పట్లో తెరపైకి వచ్చింది దీనిపై సైంటిస్ట్లు డాక్టర్లు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు చాలా మంది చెవి ముక్కు గొంతు సమస్యలతో డాక్టర్లను కలిశారు ఆ సౌండ్ వినడం వల్లే తమకు ఇలా అయ్యిందని చెప్పేవారు కొంతమంది తమకు ఏది వినిపించట్లేదని చెప్పేవారు ఈ ధ్వనిని ఎక్కువ కాలం విన్నవారికి చెవిటి సమస్య వచ్చేది ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్లు అలా ఎందుకు అవుతుందో ఆ శబ్దానికి చెవుడు సమస్యకు సంబంధం ఏంటో చెప్పలేకపోయారు తావోస్ పట్టణానికి వెళ్లిన సైంటిస్ట్ల బృందం అక్కడ ఏవో పరిశోధనలు జరిపి అక్కడ ఎలాంటి సమస్య లేదని చెప్పారు కొంతమంది శాస్త్రవేత్తలు ఆ శబ్దం సముద్రాల నుంచి వస్తుందని చెప్పారు ఈ దిశగా లోతైన పరిశోధనలు జరిపి ఆ వివరాల్ని జియోఫిజికల్ రీసెర్చ్ జర్నల్ గా ప్రచురించారు పసిఫిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా సముద్రంలో ఈ ధ్వని ఎక్కువగా పుడుతోందని తెలిపారు వివరంగా చెప్పాలంటే ఈ ధ్వని ఏర్పడేందుకు రెండు సమానమైన కెరటాలు కారణమవుతున్నాయి ఈ కెరటాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకున్నప్పుడు మరో బలమైన కెరటం ఏర్పడుతుంది అది వేగంగా సముద్ర గర్భం వైపు దూసుకెళ్తుంది సముద్రం అడుగుకి చేరాక అది అక్కడి రాళ్లను ఢీకొంటుంది అలా ఢీకొట్టినప్పుడు లో ఫ్రీక్వెన్సీ సౌండ్ ఏర్పడుతుందని సైంటిస్టులు తేల్పారు సముద్రం నుంచి వచ్చే ఈ లో ఫ్రీక్వెన్సీ సౌండ్ కంటిన్యూగా రోజంతా వస్తూనే ఉంటుంది ప్రపంచంలోని చాలా సముద్ర ప్రాంతాల్లో ఇది వస్తూనే ఉంది యూరప్ దేశాల్లోని పశ్చిమ తీర ప్రాంతంలో ప్రత్యేకమైన లో ఫ్రీక్వెన్సీ సౌండ్ వినిపిస్తుందంట మొత్తంగా ఏం తేల్చారంటే తీర ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారికి ఈ ధ్వని బాగా వినిపిస్తూ ఉంటుంది అయితే ఇది వినేవారికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు అలాగని వినకుండా ఉందామంటే కుదరదు ఇది కంటిన్యూగా వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి సముద్ర తీరానికి అత్యంత దగ్గరగా ఉండే చోట నివసించేవారికి ఇది సమస్యలు తెస్తుందని అంటున్నారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ప్రమాదకరమైన ఒక శబ్దం గురించి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి